విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేరుపేట మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని చూసి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తెలంగాణ సమాజం గమనిస్తోందని మంత్రి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమంటే ఇప్పటి వరకు ఒలుకు పలుకు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడని మంత్రి విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. చాలామంది గాలిమాటలు మాట్లాడతారని వాస్తవాలు ఆలోచించే శక్తి ప్రజలకే ఉందని మంత్రి పేర్కొన్నారు. దాదాపుగా 36 రోడ్లు లింక్ రోడ్లు కలిపి వాటికి ప్రాధాన్యత తీసుకొచ్చారు. కొండలను తలిచారు, అపార్ట్మెంట్ల మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్లారు ఫ్లైఓవర్స్. కాబట్టి ఈరోజు హైదరాబాద్ సిటీకి గుర్తింపు వచ్చింది. ఎన్నికల ఈరోజు మీ దగ్గర నుండి శంకరరావు పూజించినట్టు మీరే కారు గుర్తు కొట్టేస్తే మనందరూ స్లోగన్స్ ఇచ్చారు. అందరినీ కూడా నా విజ్ఞప్తి, మీ ఆడబిడ్డగా మీరే ప్రతి దగ్గర సబితమ్మ ప్రతినిధులుగా దయచేసి అందరికీ చెప్పి ఓట్లు వేసి వేయించి గెలిపించి ఆశ్రదించమని కోరుతా ఉన్నాను.